ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఎందుకు అనువైన ప్రాంతం? ప్రపంచంలోని వివిధ దేశాలు కొత్త రాజధానుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని దేశాలు అప్పటికే ఉన్న రాజధానులకు సమీపంలోనే కొత్త వాటిని అభివృద్ధి చేసుకున్నాయి. ఇందుకోసం పలు అంశాలను ప్రామాణికంగా తీసుకున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల వారికి సులభంగా అందుబాటులో ఉండడం అనేది ఇందులో ప్రధాన అంశం. ఏ దేశానికైనా రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయం తీసుకునే సమయంలో కూడా ఇలాంటి ఎన్నో అంశాలు పరిశీలించి అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేశాయి. అయితే ఇప్పుడు అమరావతిని మూడు ముక్కలు చేసి మరో చోటికి అమరావతిని మార్చాలని ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఎందుకు ఉండాలి అనేది చూద్దాం. అమరావతి ఉన్న ప్రాంతం తెలుగు నేలన చారిత్రక ప్రదేశం, శాతవాహనులు ఏలిన ప్రాంతం, బౌద్ధం విలసిల్లిన నేల. నవ్యాంధ్రకు నడిబొడ్డున కృష్ణానది ఒడ్డున ఉంది అమరావతి. దీంతో భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండే అవకాశమే లేదు. ఏ రాజధానికైనా అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండాలి. అమరావతి ప్రాంతానికి రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలకు కనెక్టివిటీ ఉంది. అమరావతే రాజధానిగా ఉండాలి అంటూ శాసనసభలో అధికార ప్రతిపక్షం ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఇప్పటికే ఆరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి రాజధానిగా నిలిచింది అమరావతి. రాజధాని అమరావతికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అమరావతిలో ఉన్న హైకోర్టుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలకు నిర్మించిన 5024 ఫ్లాట్ల నిర్మాణం జరిగింది. అమరావతిలో మౌలిక సదుపాయాలు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు 34 రోడ్ల నిర్మాణం జరిగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగుల గృహ సముదాయాలు నిర్మాణం 90% పూర్తయింది. అమరావతిలో ప్రైవేటు రంగంలో విఐటి, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు, అలాగే ప్రభుత్వ సంస్థలైన ఎన్ఐడి, ఎయిమ్స్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అమరావతికి వరద ముప్పు రాకుండా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగింది. మొత్తంగా అమరావతిలో ఇప్పటి వరకు 9,165.76 కోట్ల నిర్మాణాలు జరిగాయి. శాశ్వత భవనాలలోనే ఇక్కడ శాసనసభ, సచివాలయం, హైకోర్టు నిర్వహిస్తున్నారు. మరోపక్క భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇదే విషయం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ 2008 ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే అమరావతి రాజధాని ఉందని ఎన్జీటీ స్పష్టం చేసింది. 1853, 2009 కృష్ణానదికి అతిపెద్ద వరదలు వచ్చినా ఎక్కడా ఎలాంటి ముప్పు జరగలేదని గ్రీన్ ట్రిబ్యునల్ తన తీర్పులో చెప్పింది. ప్రజా రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అమరావతిలో ప్రభుత్వ భవిష్యత్ అవసరాల కోసం ఉంచిన భూమి 5,020 ఎకరాలు ఉంది. అలాగే నగరాభివృద్ధికి కేటాయించిన భూమి 3,019 ఎకరాలు. సింగపూర్ కన్సార్షియం కు 1,600 ఎకరాలు కేటాయించారు. మొత్తంగా ప్రభుత్వానికి 9,639 ఎకరాలు అందుబాటులో ఉంటాయి. ఈ భూమి విలువ లక్షల కోట్లకు పైగా పెరుగుతుంది. రాజధాని నిర్మాణాలు పూర్తిగా రాజధాని భూముల డబ్బుతోనే నిర్మించే విధంగా ప్లాన్ చేయబడింది. అమరావతి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందిన తరువాత ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తుంది. 13 జిల్లాల యువతకు ఉద్యోగాలు కల్పించగలుగుతుంది. అమరావతి నుండి వచ్చే ఆదాయం రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ఉపయోగపడేలా ప్లాన్ చేశారు. ఇక భౌగోళికంగా చూసుకుంటే అమరావతి తీరానికి 80 కిలోమీటర్ల పైగా దూరంగా ఉంది. రేపు ఏదైనా శత్రుదేశాలతోటి యుద్ధం వచ్చినప్పటికీ రక్షణ పరంగా టార్గెట్ కాదు కాబట్టి భయం లేదు. అలాగే అమరావతి అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాల మధ్యలో రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉంది. అమరావతి దళితుల రాజధాని అనడంలో సందేహం లేదు. 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్య అమరావతి ఉంది. ఒకవైపు 84 మంది ఎమ్మెల్యేలు, మరోవైపు 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు 12 మంది, ఇటు 12 మంది ఎంపీలు ఉన్నారు. దూరం అటు 600 కిలోమీటర్లు, ఇటు 600 కిలోమీటర్లు. జనాభా ఒకవైపు 2.35 కోట్లు కాగా ఇంకోవైపు 2.15 కోట్లు. ఇలా ఒక రకంగా కాదు, ఏ రకంగా చూసుకున్నా అమరావతి రాజధానిగా ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయి.